फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्वेता सुरेश व्लॉग्स अंदर एला ने चाला बागुन्नानु मीरंदर चाला बागुन्नारु अनुकुंटुन्नानु सो ई वीडियो अयिते मेमैते మా ఇంటికి దగ్గరలో ఉన్న అలీబాబా మండి రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట సో ఇలా నైట్ డిన్నర్ చేయడానికి సో మండి తిని చాలా రోజులు అవుతుంది అనేసి సో ఇలా మండి బిర్యానీ తినడానికి అయితే అనుకోకుండా అలా ప్లాన్ చేసుకొని సడన్ గా స్టార్ట్ అయిపోయామన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ టైం గ్యాప్ లోనే ప్లాన్ చేసుకొని వెంటనే బయలుదేరేసి వచ్చాము అప్పుడు టైం వచ్చేసి 8:00 అలా అవుతుంది सो मा पिल्ललंदरू कूडा बागा एक्साइट अवुतुन्नारु फस्ट टाइम अन्नमाट वाळ्ळैते मंडिकी रावडं इलागा एप्पुडू रेस्टारेंट्स की वस्तुंटारु गानी मंडिकैते रालेदु सो चूडंडि मेन्यू कार्ड अयिते इला उंदि मा इंटिकि दग्गरलो उंदन्नमाट इदि अलीबाबा अनेसि सो चूसारु कदा फस्ट अयिते इला मनकि सूप अयिते इच्चारु सो चाला चाला वेडिगा उंदि సో అది కూడా టేస్ట్ చేసాము బాగుంది సో ఎక్కువ అయితే తీసుకోలేదు లైట్ గా టేస్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట సో ఇక్కడ మాన్వి కూడా టేస్ట్ చేస్తుంది సూప్ అయితే కొంచెం స్పైసీగా ఉంది తనకి నచ్చింది సో కొంచెం తను కూడా టేస్ట్ చేస్తుంది ఆశ్రిత అయితే అసలు ముట్టుకోలేదు సో ఇక్కడ మేము కూడా లైట్ గా టేస్ట్ చేస్తున్నాము ఎలా ఉంది అని చెప్పేసి సో సూప్ ఏంటంటే మనం మండి కోసం వాళ్ళు మటన్ బాయిల్ చేస్తారు కదా సో మొత్తం మటన్ ఫ్లేవర్ అయితే ఉంది మటన్ సూప్ లాగా సో కొంచెం టేస్ట్ చేసి పక్కన పెట్టాము సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ అయితే కొత్తగా చూస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే మంచి మంచి న్యాచురల్ వ్లాగ్స్ అలాగే మంచి వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో సో ఇలా మేమందరం ఫ్యామిలీ కలిసి ఇలా సరదాగా మండికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ ఫైనల్లీ మండి బిర్యానీ అయితే వచ్చేసింది సో 4 మండీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము సో అందులో 3 సేమ్ ఒకటైతే డిఫరెంట్ అన్నమాట హాఫ్ బర్డ్ అని చెప్పారు 3 అయితే 5 పీస్ మండి అని చెప్పారు సో చూడండి టోటల్ గా మండి అయితే వచ్చేసింది మనకి సెట్ లేకపోయి తినడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాము సో తింటున్నాం కాబట్టి కొన్ని రీల్స్ ఫొటోస్ అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట తినే ముందు సో చూడండి నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నా అన్నమాట సో టేస్ట్ అయితే బాగుంది కానీ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వచ్చింది ప్రైస్ కి అని అనిపించింది నాకైతే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది మండి అయితే సో అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం అన్నమాట వీడియో తీస్తూ అలా తింటూ ఉన్నాము సో చూసారు కదా మా హస్బెండ్ కూడా తినేసి టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారన్నమాట సో శకర శాన్వి కూడా బాగుందని చెప్తుంది వీళ్ళైతే రైస్ అయితే తినలేదు అసలు ఓన్లీ చికెన్ ఒకటే తిన్నారు రెస్టారెంట్కి వెళ్తే టేబుల్ నుంచి పిల్లలు దిగి అటు ఇటు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మండీకి వెళ్ళాము మనకి సెపరేట్ సెక్షన్ ఉంటుందనేసి సో ఇక్కడ కూడా మీ పిల్లల్ని ఆపడం చాలా కష్టమైపోయింది ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం తిరుగుతూనే ఉన్నారనమాట సో అలా జరిగింది ఆ రోజైతే సో ఇలా మేమైతే నిన్న ఈవినింగ్ టైము ఇలా బయటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట మండీ బిర్యానీతో ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామన్నమాట సో ఇలా పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ ఇచ్చుకొని వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ మేము నెక్స్ట్ అయితే ఇలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము సో ఇదైతే ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అన్నమాట మనకైతే కింద బౌల్లో మొత్తం ఫ్రూట్స్ వేసి పైన వెనీలా ఐస్ క్రీమ్ స్కూప్ అయితే వేశారు
అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేశారనమాట. సో యాక్చువల్లీ ఫలూదా తాగుదాం అనుకున్నాము. సో పిల్లలైతే ఐస్ క్రీమ్ తింటామన్నారు. సో అందుకనే ఇట్లా ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. సో అలా వేడి వేడిగా మండి తిన్న తర్వాత ఇలా వచ్చి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే వ్లాగ్ అన్నమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.